ఓం గం గణపతయే నమః శివాయ గురవే నమః. మనం గతించిన మన పెద్దల ఫోటోలను మన ఇంటిలో పెట్టుకోవటం మనం ఒక సాంప్రదాయంగా భావిస్తూ ఉంటాం. మన తల్లిదండ్రులు కావచ్చు, పెదనాన్నలు పెద్దమ్మలు చిన్ననాన్నలు చిన్నమ్మలు కావచ్చు, తాతలు ముత్తాతలు కావచ్చు, అమ్మమ్మలు నాయనమ్మలు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, శ్రేయోభిలాషులు కావచ్చు. ఇలా ఎవరైనా మనకి ఆత్మీయులైనప్పుడు, శ్రేయోభిలాషులైనప్పుడు, కుటుంబ సభ్యులైనప్పుడు, రక్త సంబంధీకులైనప్పుడు వారి యొక్క ఫోటోలను మనం మన ఇంటిలో పెట్టుకుంటూ ఉంటాం. ఈ ఫోటోలలో వారిని చూస్తూ, వారిని స్మరించుకుంటూ వారి యొక్క ఆశీర్వచనాలు పొందుతూ ఉంటాం. అదేవిధంగా మన పిల్లలకు, వారి పిల్లలకు కూడా మన పెద్దలు, మన రక్త సంబంధీకులు, మన శ్రేయోభిలాషులు ఇలా ఉండేవారు అని ఆ ఫోటోలలో మనం వారిని చూపిస్తూ స్మరించుకుంటూ ఉంటాం. పిల్లలకు కూడా మన పెద్దల యొక్క రూపాలు ఎలా ఉండేవి అనేది తెలియజేస్తూ ఉంటాం. ఈ నేపథ్యంలో గతించిన పెద్దల ఫోటోలు మన ఇంట్లో ఏ దిశలో ఉంచుకోవాలి అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే, మనకి నాలుగు దిశలు ప్రధానంగా: తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరం. ఈ నాలుగు దిశలు మనం ప్రధానంగా చూస్తూ ఉంటాం. ఈ నాలుగు దిశలలో దక్షిణ దిశలో ఈ యొక్క గతించిన పెద్దల యొక్క చిత్రపటాలు, ఫోటోలు మనం పెట్టుకోవాలి. అవి ఒక గోడకి తగిలించుకుని అలంకరించుకున్నా లేదా ఒక టేబుల్పై పెట్టుకున్నా కూడా అవి దక్షిణ దిశలో ఉండాలి. అంటే పెద్దల యొక్క చిత్రపటాలు ఉత్తర దిశను చూస్తూ ఉంటాయి, మనం దక్షిణాన్ని చూస్తూ మన యొక్క పెద్దల యొక్క ఫోటోలను చూస్తూ వారిని స్మరించుకుంటూ ఉంటాం. ఈ విధంగా పెద్దల యొక్క ఫోటోలను, గతించిన పెద్దల యొక్క ఫోటోలను దక్షిణ దిశలో పెట్టుకోవటం సరి అయిన పద్ధతి. ఇలా మన యొక్క పెద్దల ఫోటోలను దక్షిణ దిశలో పెట్టుకునే నేపథ్యంలో ఎక్కడ ఏ గదిలో వీలుంటే ఆ గదిలో మనం పెట్టుకునే ప్రయత్నం చేస్తాం. అయితే పడక గదులలో ఇలా పెద్దల ఫోటోలు ఉండటం అంత సరైన పద్ధతి కాదు. పడక గదులను తప్ప మిగిలిన అనుకూలమైనటువంటి గదిలో ఎక్కడైనా కూడా పెద్దల ఫోటోలు పెట్టుకోవచ్చు. లోకా సమస్తా సుఖినో భవంతు.